భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆ భయం భయంగా నడుచుస్తున్న మనిషి ఎవరు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరో పొరుగు రథంలో ఉన్నాడు. ఎందుకంటే ద్వారకలో ఇంత గర్భదరిద్రుడు ఉండడం అన్నది అసాధ్యం కదా. ఎవరో బ్రాహ్మణోత్తములో గోచరిస్తున్నాడు. సుఖీ భవ, సుఖీ భవ. బ్రాహ్మణవర్య, తమది పొరుగురు అనుకుంటున్నాను. ఎవరి గృహానికి వెళ్ళాలి తమరు? చెప్పండి, మేం తీసుకెళ్తాం. మరి నేను శ్రీకృష్ణుడి గృహానికి వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకువెళితే మీ మేలు మరువలేను. కృష్ణుడు గృహానికి? ఆహా, అలాగా. అదే ఆ బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు, నేను ద్వారకాధీశుల గురించి ప్రస్తావిస్తున్నాను. నేనిప్పుడు వారినే కలవాలి. ద్వారకాధీశుల్లా? వారిని కలవాలనే వచ్చాను. ద్వారకాధీశుల్ని కలవాలా తమరు? ఏం మహానుభావ, ద్వారకాధీశులు తమకేమవుతారో? వారు నాకు పరమ మిత్రులు. శ్రీకృష్ణుల వారు తమకు పరమ మిత్రులా? వారి గృహానికి ఎటు వెళ్ళాలి? గృహమా? వారు రాజాధిరాజులయ్యా, అంతఃపురంలో ఉంటారు. తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరగండి, అక్కడి నుండే రాజప్రాకారం ప్రారంభమవుతుంది. చాలా సంతోషం. నేను కాస్త మంచి తీర్థం సేవించి వెళతాను. రండి రండి. ద్వారకాధీశులు తన మిత్రుడని చెప్పుకుంటున్నాడు, పిచ్చివాళ్ళ ఉన్నాడు. అలాగే ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చుంటాడో ఇక్కడికి? ఇటువంటి దరిద్రుల్ని ద్వారకలోకి రాకుండా నిరోధించాలి. తప్పు. ద్వారకావాసుడు అయ్యండి, ఈ విధంగా మాట్లాడకూడదు. దరిద్రుడైతే ఏమైంది? అతను కూడా ఒక మనిషే కదా, పాపం కాస్త మతి చెల్లించిందంతే. అటువంటి వాడికి నువ్వు అంతఃపురానికి దారెందుకు చెప్పావు? అయితే ఏమిటి, అంతఃపురంలో బ్రాహ్మణులకి మంచి కానుకలు లభిస్తాయిగా. పాపం ఈ బ్రాహ్మణుని వేషధారణ చూస్తే అంతఃపురంలో ద్వారపాలకులు లోనికి రానివరుగా. Thank you.
వెళ్ళాలా వద్దా ఏం చేయాలి వెళ్ళిపో సుదామా తిరిగి వెళ్ళిపో చూసావుగా ప్రజలు నిన్ను చూసి ఎలా నవ్వారో ఎన్ని మాటలు అన్నారో పిచ్చివాడివట నీవు పిచ్చివాణ్ణి నేను కాదు వాళ్ళే పిచ్చివాళ్ళు వాళ్ళకేం తెలుసు నాకు కృష్ణుడికి మధ్య ఉన్న మిత్రత్వం గురించి అవన్నీ మీ బాల్యం నాటి మాటలు వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేదు ఒకవేళ అతడు ఈ సుదాముణ్ణి మరచి ఉంటే సమయానుకూలంగా మనుషులు కూడా మారుతూ ఉంటారు లేదు లేదు అతడు భగవంతుడు మహనీయుడు సమయం కంటే గొప్పవాడు సమయం అతన్ని ఎంత మాత్రమూ మార్చలేదు మనుషులైతే కాలానుగుణంగా మారుతుంటారు మరి భగవంతుడు మారడం అన్నది ఎన్నడూ జరగదు భగవంతుడు ఎప్పటికీ మారడు తమరి మిత్రులు ద్వారకలో ప్రవేశించారు తమరింకా వ్యాకులత చెందుటకు కారణమేమిటి దేవి వ్యాకులతకు కారణం ఉంది సుదాముడు మిక్కిలి ఆత్మాభిమానం కలవాడు ద్వారక యొక్క వైభవాన్ని చూసి ఈ వైభవంతో తన దరిద్రాన్ని పోల్చి చూసుకుంటాడు ఈ సమయంలో అతనిలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది మమ్ము కలవాలా లేక వెనుదిరిగి వెళ్ళాలా అని మా భయమంతా అతని ఆత్మాభిమానం ఎక్కడ మమ్ము కలవనీయకుండా వెనక్కి పంపిస్తుందోనని చింతించకండి స్వామి వారు తమను అవశ్యం కలుసుకుంటారు ఒకవేళ వారు మరలి వెళ్ళినప్పటికీ నష్టమేమున్నది తమరు వారిని కలుసుకున్నారు కదా పునఃసమాగమనానికి ఇంత ఆతృత ఎందులకు ఎందుకంటే సుదామునితో జరిగిన మా ఇప్పటి కలయిక అసత్యమైనది అసంపూర్ణమైనది అసత్యము అసంపూర్ణమా అంటే చూడు దేవి ఆ కలయిక అసత్యమైనది ఎందుకంటే మేము సుదాముని కలిసినప్పుడు మేము మేముగా కాదు వేరొకరిగా అసంపూర్ణమైనది ఎందుకంటే అప్పుడు మా కలయిక ఇరువురి మిత్రుల కలయిక కాదు ఇరువురు అపరిచిత వ్యక్తుల కలయిక మార్గ మధ్యంలో కలుస్తారు మళ్ళీ విడిపోతారు ఒక మిత్రుని కలిసిన అసలైన ఆనందం సుదామునికి లభించలేదు మాకు లభించలేదు సుదామునికి తమరిని కలుసుకున్న సంతోషం లభించలేదు ఆ మాట అంగీకరిస్తాను మరి తమరు తమ మిత్రుని కలుసుకున్నారుగా ఇంతవరకు అతనితోనే ఉన్నారు ఇప్పటికీ తమకు సంతృప్తి కలగలేదా సుదామునితో మా యొక్క కలయిక ఎటువంటిదంటే ఒక బాలుడు నీటిలోని చంద్రబింబాన్ని చూసి అందుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా చంద్రబింబం చేతికి చిక్కనటువంటిది స్వామి సుదాముని సంతోషముల గురించి తమరింత ఆలోచిస్తున్నారు మరి యాత్రికుని రూపంలో ఎందుకు వెళ్ళారు తమరి అసలు రూపంలోనే వెళ్ళి ఉండవచ్చు కదా లేదు దేవి అది సంభవం కాదు ఎందువల్ల ఎందువల్లంటే మమ్ము కలుసుకొనుటకు ఎంత తపస్సు అవసరమవుతుందో సుదామునికి ఇంకా అంత తపస్సు లభించలేదు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ మానవుడైనా తమ యొక్క ధ్యేయాన్ని పొందుటకు కర్మలు చేయాలి కర్మలు చేయకయే కేవలం మనసులోని సంకల్పం మాత్రం చేతనే ధ్యేయం సాధ్యమైనచో ఇక కర్మలు ఎవరు చేస్తారు సుదాముడు మహాపరాక్రమశాలి అతడు తన యాత్రలో గాయపడ్డ తన పాదాలతో ముళ్ళు రాళ్లతో నిండిన భూమి మీద ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోయి ఒక కర్మవీరునిగా నిరూపించుకున్నాడు
మమ్ము కలుసుకొనుటలో అనేక కష్ట నష్టాలు సహించి ఒక నిజమైన మిత్రునిగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడు వారి కర్మఫలము పూర్తయినది కదా, వారిని కలుసుకునేందుకు ఇక ఆలస్యం ఎందుకు స్వామి? ఎందుకంటే మా కలయిక సాధారణమైంది కాదు, ఇదెంతో ఐతిహాసిక ప్రాధాన్యం కలిగింది. ఇప్పుడు మా ఇరువురి కలయిక వల్ల సకల దేవతలు తెలుసుకోవాలి, ధరిత్రిలోని సకల ప్రాణికోటి గ్రహించగలగాలి. అసలైన మిత్రత్వం అంటే ఏమిటో, దానిని ఎలా కాపాడుకోవాలో, దారిలోనే సుధామునికి మా అసలు రూపంతో కలిస్తే వారందరికీ స్నేహంలోని విలువ తెలియదు. ద్వారక దర్శనమే సర్వ దుఃఖ పరిహారం, దీనుల బ్రోచే ధారుణి ఆలయం. రత్నరాసులతో రాజిల్లు నగరం, సిరి నడయాడే లక్ష్మీ నిలయం. ధరణి మాతయే మోదమునొందగ సర్వశోభలతో విలసిల్లునుగా, ఇలలో అది శ్రీ వైకుంఠముగా, ద్వారక నగరమే స్వర్గధామముగా. మరి నేను శ్రీకృష్ణుడి గృహానికి వెళ్ళాలి, నన్ను అక్కడికి తీసుకువెళితే మీ మేలు మరువలేను. కృష్ణుడి గృహానికా? ఆ, కృష్ణుడి గృహానికే. ఆహా, అలాగా? అదే ఆ బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు, నేను ద్వారకాధీశుల గురించి ప్రస్తావిస్తున్నాను, నేను ఇప్పుడు వారినే కలవాలి. ఏం మహానుభావ, ద్వారకాధీశులు తమకేమవుతారో? వారు నాకు పరమ మిత్రులు. వారు రాజాధిరాజులయ్యా, అంతఃపురంలో ఉంటారు. ద్వారకాధీశులు తన మిత్రుడని చెప్పుకుంటున్నాడు, పిచ్చివాళ్ళ ఉన్నాడు. సుధాముడు మహాపరాక్రమశాలి, అతడు తన యాత్రలో గాయపడ్డ తన పాదాలతో ముళ్ళు రాళ్లతో నిండిన భూమి మీద ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోయి ఒక కర్మవీరునిగా నిరూపించుకున్నాడు. మమ్ము కలుసుకొనుటలో అనేక కష్ట నష్టాలు సహించి ఒక నిజమైన మిత్రునిగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడు వారి కర్మఫలము పూర్తయినది కదా, వారిని కలుసుకునేందుకు ఇక ఆలస్యం ఎందుకు స్వామి? ఎందుకంటే మా కలయిక సాధారణమైంది కాదు, ఇదెంతో ఐతిహాసిక ప్రాధాన్యం కలిగింది. ఇప్పుడు మా ఇరువురి కలయిక వల్ల సకల దేవతలు తెలుసుకోవాలి, ధరిత్రిలోని సకల ప్రాణికోటి గ్రహించగలగాలి. అసలైన మిత్రత్వం అంటే ఏమిటో, దానిని ఎలా కాపాడుకోవాలో, దారిలోనే సుధామునికి మా అసలు రూపంతో కలిస్తే వారందరికీ స్నేహంలోని విలువ తెలియదు. మిత్రత్వంలో ఎన్నడూ ధనికులు దరిద్రులు అన్న తారతమ్యాలే ఉండవు. పవిత్రమైన స్నేహబంధంలో రాజు పేద అన్న భేదభావాలకు తావులేదు. మరి స్వామి, సుధాముని ఆంతర్యంలో ఇప్పటికీ ఆ భేదభావం అలాగే నిలిచి ఉన్నది కదా. మేము దాన్నే తొలగించబోతున్నాం. ఎప్పుడు నాథా? ఎప్పుడో కాదు దేవి, ఆ ఘడియలు సమీపిస్తున్నాయి, వేచి చూడు మా లీలను. Thank you.
महाशय ద్వారకాధీశుల రాజమందిరం ఇదేనా? అవును విప్రోత్తమ, ఇదే వారి రాజమందిరం. తమ స్థితి చూస్తుంటే అర్థమవుతోంది ఎవరో తమపై అత్యాచారం చేసినట్టున్నారు. అందుకే తమరు న్యాయం కొరకు వేం చేసి ఉంటారు. లేదు మహాశయ, నాపై ఎవరూ ఏ అత్యాచారమూ చేయలేదు. ఇప్పుడు నేను న్యాయం కోసం రాలేదు. నేను పొరుగు రాజ్యం వాడిని, బహుదూరం నుంచి వస్తున్నాను. అయితే తమరు దక్షిణలు పొందాలని వచ్చి ఉంటారు. లేదు మహాశయ, మన్నించండి, నేను దక్షిణల కోసం రాలేదు. ప్రస్తుతం నేను ద్వారకాధీశుల దర్శనార్థమై వచ్చాను. తమ పట్ల అన్యాయం జరగలేదు, అత్యాచారము జరగలేదు. తమకు న్యాయమో అక్కరలేదు, దక్షిణలో అక్కరలేదు. అయితే తమరు వారి దర్శనార్థమై రావడానికి కారణం? ఎందుకంటే మహాశయ, ద్వారకాధీశులు నాకు మిత్రులు. మిత్రుల? అది మాత్రమే కాదు, మేము బాల్య స్నేహితులం, మేము పరమ మిత్రులం. క్షమించండి బ్రాహ్మణవర్య, తమరెవరి గురించి ప్రస్తావిస్తున్నారో తెలుసా? అవును మహాశయ, నా మాటలు నిజం. శ్రీకృష్ణుడు నా మిత్రుడు, విశ్వసించండి. తమ మాటను నేను విశ్వసించలేకున్నాను. తమరొక బ్రాహ్మణుని మాటలు కూడా విశ్వసించలేరా? ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణుని ఈ విధంగా అవమానిస్తారా? మన్నించండి విప్రోత్తమ, తమను నేను అవమానించటలేదు. అవమానించడం కాకుంటే ఏమిటిది, సన్మానించడవా? తమరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆగండి మహాశయ, ఆగండి మహాశయ. నా మాట వినండి. ఆగు సార్. అది ఏమిటిది ద్వారపాలక, ఎవరి దీనుడు? క్షమించండి, ఈ విప్రోత్తములు ద్వారకాధీశులు తమకు మిత్రులని వచిస్తున్నారు. మిత్రులా? వారిని వెంటనే దర్శించుకోవాలట. చూడండి, మీ ద్వారకాధీశులు నాకు పరమ మిత్రులు, వారిని దర్శించుకోవాలనే వచ్చాను. మీరు నా మాటలు విశ్వసించుటలేదు. తమరైనా ఆలకించండి, నే వచించినది సత్యం. తమ నామధేయం? సుధాముడు. ద్వారపాలక, ద్వారకాధీశులకు వీరిని గురించి వివరించు. వారు అనుజ్ఞనిస్తే అతిథి మర్యాదలతో సత్కరించి లోనికి తీసుకెళ్ళు. చిత్తం. ధన్యవాదాలు మహాశయ. పదసారథి. తమరిక్కడే వేచి ఉండండి, తక్షణమే లోనికి వెళ్ళి ద్వారకాధీశులకు తమ గురించి మనవి చేస్తారు. నన్ను తప్పక ఆహ్వానిస్తారు. Thank you.
చూడండి, తమరు ఇక్కడే వేచి ఉండండి, వారు వస్తారు. సుదామా, ధర్మ సంకటంలో పడ్డావా? అందుకే ముందే నేను నీకు వివరించాను కదా, వెళ్ళిపో, ఒక్కసారి అటు చూడు. వాళ్ళందరూ నిన్ను చూసి ఎలా నవ్వుకుంటున్నారు. నవ్వితే నవ్వని, వాళ్లతో నాకేమిటి? సుదామా, నీకు నీ పరువు మర్యాదల గురించి చింత లేదు, కానీ ఆలోచించు, నీ కారణంగా శ్రీకృష్ణుడికి అవమానం జరగకూడదు. అర్థం కాలేదు, ఏమంటున్నావు నీవు? కాస్త ఆలోచించు, నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడివి, కానీ అతను రాజు. సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? సుదామా, త్వరగా నిర్ణయించుకో, వెళ్ళిపో. సుదామా, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంకోచించకు, వెళ్ళిక్కడి నుంచి. కాలయాపన చేయకు సుదామా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు. నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చెయ్యరు కదా. ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో సుదామా. ద్వారకాధీశులకు జయము. నాకు అనుజ్ఞనిస్తే ఒక సందేశాన్ని వివరిస్తాను. అవశ్యం, ఏమిటా సందేశం? స్వామి, ద్వారము చెంత ఒక బ్రాహ్మణుడు తమ దర్శనార్థమై వేచియున్నాడు. ద్వారం చెంత ఒక బ్రాహ్మణుడు మా దర్శనానికి నిరీక్షిస్తున్నాడా? అదేమిటి ద్వారపాలక, దర్శనానికి వచ్చిన ఋషులకు బ్రాహ్మణులకు మా అనుమతి అవసరం లేదే? క్షమించండి స్వామి, విషయం అది కాదు. విషయం అది కాదా, మరింకేమిటి? విషయం ఏమిటంటే అతను ఒక సాధారణ వ్యక్తిగా గోచరించటం లేదు. విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు, పిచ్చివాడలా గోచరిస్తున్నాడు. పిచ్చివాడని నీకెలా తెలుసు? మొదటి విషయం ఏమిటంటే అతను పరమ దరిద్రుడులా ఉన్నాడు. తలపాగా లేదు, పాదరక్షలు లేవు, చెరిగిన వస్త్రాలు. ద్వారకలో ఇటువంటి దరిద్రులు ఉండడం అన్నది అసాధ్యం. అతను పొరుగు రాజ్యం వాడిలా ఉన్నాడు. పొరుగు రాజ్యం వాడు దరిద్రుడు అయినంత మాత్రాన పిచ్చివాడు కానక్కర్లేదుగా. మరి అతన్ని పిచ్చివాడని ఎలా అంటున్నావు? అతను మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది.
ఎలా ఉంది స్వామి తనకు తమరు పరమ మిత్రులని చెబుతున్నాడు మాకు పరమ మిత్రుడా ఎవరతను ఎక్కడి నుంచి వచ్చాడు నామధేయం ఏమిటి దీనముగా ఒక బ్రాహ్మణోత్తముడు ద్వారకాపురిలో అడుగిడెనేడు తాను ధరించిన వస్త్రాలు సైతం చిరిగి ప్రతీకలాయే దరిద్రమునకు ద్వారము చౌత బడుగు బ్రాహ్మణుడొకడు కడు దైన్యముతో తమకు సెలవీయమనియే ద్వారము చౌతను బ్రాహ్మణుడొకడు దైన్యముతో వారు దెంచితాను శ్రీకృష్ణదేవుల బాల్యమిత్రుడనని పచియుచే తన పేరు సుధాముడని శ్రీకృష్ణదేవుల బాల్యమిత్రుడనని పచియుచే తన పేరు సుధాముడని సుధాముడు సుధామా మిత్రమా సుధామా ప్రాణమిత్రుని ఆగమమే విని సంబర పడగా మాధవుడంతా మదిపులకించగా నాట్య మయూరిల మానసమంతట నర్తించెనుగా వర్తమానమున గతమో కలిలగా తమ బాల్య స్నేహమే గోచరించగా మిత్రుని గాంచగా మిత్రుడు సాగే కృష్ణ ప్రేమ కది శుభచరితములే ఆలోచించు నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడు అతను ఒక రాజు సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు సుధామ త్వరగా నిర్ణయించు వెళ్ళిపో సుధామ ఏమిటి ఆలోచిస్తున్నావు సంకోచించకు వెళ్ళి కణించి కాలయాపన చేయకు సుధామా వెళ్ళు త్వరగా వెళ్ళు చూడు వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చేయడు కదా ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో సుధామా వెళ్ళిపో వెళ్ళి వెళ్ళి తనువును మరచిన కృష్ణుడు తాను పరిసరములని పరికించడులే బాలకుడని తను మది తలచడులే కృష్ణ లీలలే అతి మధురములే కృష్ణుడు సాగే మిత్రుని చూడగా సేవక జనమే అచ్చెరు వందగా భక్తుని బ్రోవగా భగవంతుడు బంధము నుంచి పరుగిడ సాగే దాచి కరుణను బ్రోచే ద్వారకాధీశుడు కృష్ణుడు తానే సర్వం మరచి వ్యథ తెలిసి తను వెతకగా సాగెను మిత్రుని తలచి
దివ్య రథముపై ఊరేగుతానే కదిలెను నేడిటు కటిక నేలపై రత్న పాదుకలు ధరించుతానే మృదు పాదాలతో పరుగిడలే మిత్రుని దర్శన భాగ్యము కోరి మైత్రి బంధమే ప్రియమని ఎంచి మిత్రు సుధాముని గాంచగనిల్చి కృష్ణుడు సాగెను ద్వారక వీధిని యుగ యుగాలకు దివ్య చరితమై జనులు స్తుతించగ పుణ్యభరితమై కృష్ణకు చేయుల స్నేహ బంధమే అద్వితీయమై రాజిల్లునులే అద్వితీయమై రాజిల్లునులే సుధామా సుధామా మిత్రమా సుధామా ఎక్కడున్నావు సుధామా సుధామా ఏడి సుధాముడు ఎక్కడున్నాడు వారు వెళ్ళిపోయారు ద్వారకాధీశ ఎక్కడికి ఇటువైపు ఇటువైపు అవును ఇటు సుధామా 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 తరుణములే మరపురాని ఆ స్నేహమే పరమ పవిత్రములే ఇరు హృదయాలొకటిగా దరిజేరిన శుభవేళ నయనాలే కలుసుకుని అశ్రుపూరితములాయే సత్యం శివ సుందరములే స్వచ్ఛమైన స్నేహములే ఇరువురు మిత్రులు మైత్రికి ప్రతిరూపాలే సుధామా మిత్రమా సుధామా ఈ సంగమమే అపూర్వము ధరణి తరించిన క్షణము గాంచిన వారలు ధన్యులే కృష్ణకు చేలుల మైత్రిని మధురమైన అనుభూతిని
సుదామా ప్రియమిత్రమా కృష్ణయ్య సుదామా ప్రియనేస్తవా సుదామా నీవు ఈ మిత్రుని చూడకుండానే వెనుతిరిగావు కదూ నీవు రావడానికి బాగా ఆలస్యమైందని ఆలస్యమనే మాట మేమనవలసింది మిత్రమా ఇన్ని వత్సరాల తదుపరి గుర్తుకొచ్చావా సుదామా ఎప్పుడూ నేను నిన్ను మరువలేదు కృష్ణయ్య అయితే రావడానికి ఎంతకాలం ఎందుకైంది ఏమని చెప్పు మాకేం చెప్పక్కర్లేదు మాకు అర్థమైంది నువ్వేమనుకున్నావో తెలుసా మేము ద్వారకాధీశులమైన అనంతరం నిన్ను మర్చిపోయి ఉంటాము వెళ్ళి నా పలుకరించమనుకుని ఉంటావు అంతేనా ఆ విధంగానే అనుకున్నాను అందుకే నీవు రావడానికి జాప్యం కావడంతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మన స్నేహాన్ని ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది సుధామా చెప్పు మా మిత్రత్వం మీద నీకు నమ్మకం లేదా అసలు నువ్వు ఎలా ఊహించగలిగావు మేము మా బాల్య స్నేహితుణ్ణి గుర్తించలేము వచ్చిన పలకరించమని చెప్పు మేము మేమంత విశ్వాసాలితో కృష్ణయ్య చాలించు నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను పొరపాటు చేశాను మనసుకు బాధ కలిగించి క్షమించమంటున్నావా ఊరుకో రా వెళ్దాం అంతఃపురంలోకి వెళ్దాంరా వద్దు మిత్రమా నేను అంతఃపురంలోకి రాలేను ఏ ఎందుకని చూడు ఎప్పటినుంచో నా మిత్రుడిని కలవాలనుకున్నాను ఆ అభిలాష నేడు పూర్తయింది నీవు మన మిత్రత్వానికే వన్నె తెచ్చావు నా మనసు తృప్తి నొందింది ఈ విధంగా నీవు నేడు జనులందరి సమక్షంలో ఈ మిత్రుని ఆలింగనం చేసుకుని నా గౌరవాన్ని పెంచావు నా మర్యాదను కాపాడావు మరి నేను కూడా మిత్రత్వాన్ని కాపాడాలి కదా పెంచకపోయినా నేను కనీసం నీ గౌరవ మర్యాదలకు పేరు ప్రతిష్టలకు ఏ భంగము పాటిలనివ్వకూడదు కాబట్టి నేను తిరిగి వెళ్ళడమే శ్రేయస్కరం బోధపట్టం లేదు మా రాజమందిరంలోకి నువ్వు రావటం వలన మా గౌరవానికి భంగం ఎలా కలుగుతుంది చూడు ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఈ విధమైన జీర్ణ వస్త్రాలతో రాజభవనంలోకి ప్రవేశించిన ఎడల రాజోద్యోగులు ప్రజలు చూసి ఏమనుకుంటారు నీ పట్టపురాలు సమక్షానికి వెళ్ళి పీడేల మిత్రుడని చెప్పి ఎలా పరిచయం చేయగలవు అది నీకు అవమానం కాదా నీకు అవమానం జరుగుతుంటే చూస్తూ నేను మాత్రం మిత్రునిగా ఎలా సహించగలను సుదామా నువ్వు చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఇందులో మాకు అవమానం ఏముంటుంది సుదామా
నీ యొక్క చరణధూళి యొక్క స్పర్శ మాత్రం చేతనే మా అంతఃపురంలోని అణువణువు పరమ పవిత్రం అవుతుంది. ఇప్పుడు నీ ఆగమనంతో మా ప్రతిష్ట దిగంతాల వరకు వ్యాప్తి చెందుతోంది. జనులు యుగ యుగాల వరకు మన మిత్రత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. మన మిత్రత్వాన్ని స్మరిస్తూ ఉంటారు. నిన్ను మా మందిరానికి తీసుకెళ్లకుండా మేము నిన్ను ఎలా వెళ్ళనిస్తాం అనుకున్నా? ద్వారపాలక ఆజ్ఞ ద్వారకాధీశ. వెంటనే రథాన్ని సిద్ధం చేయించండి. మా యొక్క పరమమిత్రుని ఘన స్వాగతానికి సన్నాహాలు చేయించండి. చిత్తం. రామిత్రమా, అద్భుతం సోదర. మిత్రత్వం అంటే ఇలా ఉండాలి. ఏ ఒక్కరూ ఊహించలేరు ఒక దరిద్ర బ్రాహ్మణుడికి ద్వారకాధీశునికి మిత్రత్వం అంటే. పైగా ఎంత గొప్ప స్నేహం. అతని కోసం త్రిలోకనాథులే ఒట్టి పాదాలతో నడుచుకుంటూ వచ్చారు. అతన్ని ఆహ్వానించడానికి శిరసుపై కిరీటం కూడా తీసేశారు. అది మాత్రమే కాదు, ఆ క్షణంలో వారు ద్వారకాధీశుల వలె లేరు, తన మిత్రుడు సుధాముడు వలె ఒక సామాన్య మానవుడిలా ఉన్నారు. అందుకే కదా అన్నారు, మిత్రత్వాన్ని మానవత్వాన్ని ధనవంతులు దరిద్రులు అనే త్రాసులో వేసి తోచకూడదు అని. అవును, నిజమే. శ్రీకృష్ణ సుధాముల మైత్రి ఇక నుంచి ఈ జగత్తులో మిత్రత్వానికి మానవత్వానికి ఒక ప్రతీకగా నిలబడుతుంది. వాస్తవానికి కాలంలో జనులు మిత్రత్వం అనే పేరుతో తమ స్వలాభాలను నెరవేర్చుకుంటున్నారు. రండి, నేడు మనం నిర్ణయానికి రావాలి. ఇక నుంచి జీవితాంతం మనం కూడా శ్రీకృష్ణ సుధాముల వలె నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమభావంతో మిత్రత్వాన్ని కాపాడుకుంటామని శపథం చేద్దాం.